గెస్ట్లుగా విచ్చేసినగా ఇంకొక ఇద్దరు స్పెషల్ స్పెషల్ గెస్ట్లు ఉన్నారండి మనకి. సో ఇంకా ఆలస్యం చేయకుండా లెట్ మీ ఆల్సో వెల్కమ్ అవర్ ప్రొడ్యూసర్ రియాజ్ గారు ఫస్ట్లీ. ఎస్, ఈ సినిమా ద్వారా మనందరికీ పరిచయం. అండ్ ఎస్, లెట్ మీ ఆల్సో వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ హీరోయిన్ రెడీ. ప్రేమతో మీ కార్తీక్ సినిమా ద్వారా మనందరినీ అలరించింది సిమ్రత్. అండ్ ఎస్, ఈ సినిమాలో చాలా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ప్లే చేసిన హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సెటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ అండ్ బీయింగ్ ఆన్ దిస్ స్టేజ్ చీఫ్ గెస్ట్గా విచ్చేసి అందరికీ మంచి విషెస్ని అందించడానికి వచ్చిన హరీష్ శంకర్ గారిని మాట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంచి టైటిల్, పరిచయం, మంచి తెలుగు టైటిల్. టైటిల్ టీజర్ చూశాను నేను ఇందాక, చాలా బాగుంది. అరకులో అమిస్ట్ కానీ ఆ ట్రైన్ టన్నెల్ షాట్స్ కానీ, ఐ థింక్ ఫోటోగ్రఫీ ఈజ్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అసెట్. ఇక్కడికి వచ్చిన తర్వాత సాంగ్ విన్నాను ఆల్రెడీ, శేఖర్ చంద్ర డెఫినెట్గా మంచి మ్యూజిక్ డైరెక్టర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. అండ్ లక్ష్మీకాంత్ గారి సినిమాలు ఎప్పుడూ టెక్నికల్గా బాగా సౌండ్గా ఉంటాయి. ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి నాకు ఫస్ట్ పరిచయం అయింది కాంత్. అండ్ ఆయన దగ్గరే 3 ఫిల్మ్స్ అసిస్టెంట్ డైరెక్టర్గా చేశాను. సో నేను ఇక్కడికి గెస్ట్గా రాలేదు, జస్ట్ కాంత్ గారు ఏడీగా వచ్చాను అంతే. అండ్ పాట చూశాను, ఫ్యాంటాస్టిక్ విజువల్స్ అండ్ సూపర్బ్ సాంగ్. ద హీరో హీరోయిన్ లుకింగ్ వెరీ గుడ్. అండ్ కాంత్ గారి గురించి నేనేం చెప్పక్కర్లేదు, ఎందుకంటే నేను నేర్చుకున్నదంతా ఆయన దగ్గరే. సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి, థ్యాంక్ యూ. ఎందుకు ఈ సినిమా మొదలు పెడతామంటే, రియాజ్ చాలా ప్యాషనేట్గా వచ్చాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి. యూఎస్లో బిజినెస్ ఉంది, చాలా సంవత్సరం యూఎస్లో సెటిల్ అయ్యాడు. ఎందుకు వచ్చి ముందుగా చెప్పాడు, ఈ పరిచయమైన కథ నాకు నచ్చింది సార్, అందుకే నేను చేస్తున్నాను అన్న, రిస్క్ ఉంటుంది కదా అన్నాడు. అన్నీ మాట్లాడుకున్న తర్వాత చాలా ఇష్టంగా సినిమా చేశాడు. ప్రొడక్షన్ కూడా ఇక్కడ తన దగ్గరుండి అందరికీ సపోర్ట్ చేస్తూ టీం అందరికీ ఎప్పటికప్పుడు నాకు చెప్తున్నాడు ఇలా ఇలా చేస్తున్నామని. నేను ఎప్పుడు విష్ చేస్తుంటే తను కావాలని చాలా తపనతో కొన్ని సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నాడు సినిమా ఇండస్ట్రీని ఎలా దిక్కోవాలని. డెఫినెట్లీ ఈ సినిమా నీకు మంచి ఇంట్రడ్యూసింగ్ సినిమా, సక్సెస్ అవుతుంది. అలాగే హీరోయిన్ స్పెషల్లీ నేను సినిమా చూసా, చాలా చాలా బాగా చేసింది. స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి ఈ సినిమా హీరో సిమ్రత్. అలాగే కెమెరామెన్, ఐ సర్ప్ నేను చాలా ఆశ్చర్యపోయా సినిమా చూడగానే. ఒక కొత్త కెమెరామెన్, ఇంత బ్యూటిఫుల్ విజువల్స్ అని సినిమా చూశాను సార్, చాలా బాగుంది సీన్స్ అని. అండ్ థీమ్లో నటించి అందరికీ, ఈ సినిమాలో నటించి అందరికీ నా శుభాకాంక్షలు, థ్యాంక్ యూ. బెక్కం గోపి గారికి అండ్ సుధీర్ వర్మ గారికి థ్యాంక్ యూ అండి, బికాస్ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ మెయిన్గా సాంగ్ని ఇలా పుష్ చేస్తున్నందుకు, బికాస్ అంటే ఎనీ సోషల్ మీడియా ఆర్ ఎనీథింగ్, బికాస్ వెనక ఇలా గెస్ట్లు ఉంటే ఎంత మంచి సాంగ్ అయినా ఆ పుష్ ఉంటేనే ఇట్స్ గోయింగ్. అట్లనే రియాజ్ గారు కానీ ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా, సో ఇట్స్ రియల్లీ నైస్ జర్నీ. సో హోప్ యూ ఆల్ లైక్ ద సాంగ్. థ్యాంక్ యూ. మార్నింగ్ అండి. సినిమా అయితే మొత్తం చూశాను నేను, సినిమా సాంగ్స్ చాలా బాగున్నాయి, అందరు చెప్పినట్టు చాలా మంచి సినిమా అయితే ఉన్నది. యూత్లో అయితే, యూత్కి అయితే 100% కనెక్ట్ అవుతుంది సినిమా. సాంగ్స్ చాలా బాగున్నాయి. సో హోల్ టీమ్కు అందరు కంగ్రాట్స్ అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ హూ కేమ్ హియర్, హరీష్ శంకర్ గారు, సుధీర్ వర్మ గారు, మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర, గోపి గారు, రియాజ్ గారు, వీరాత్, సిమ్రత్, సురేష్ గారు. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు అనవసరం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ చీఫ్ గెస్ట్స్ అండ్ ద మీడియా ఫర్ కమింగ్ హియర్ అండ్ జాయినింగ్ అస్ టుడే. పరిచయం, సో లెట్ మీ జస్ట్ డూ మై పరిచయం టు యూ గైస్. సో దిస్ ఇస్ మీ సిమ్రత్ కౌర్ అండ్ ఐ విల్ బీ ప్లేయింగ్ ద లీడ్ యాక్ట్రెస్ రోల్. పరిచయం, పరిచయం ఇస్ నాట్ జస్ట్ అ మూవీ ఫర్ మీ, బట్ ఇట్ ఇస్ ఎమోషన్. ఐ హ్యావ్ లివ్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ బికాస్ Parichayam is a very, very, very innocent love story. Thank you, Vamshi Shekhar garu, for making this happen. Harish Shankar garu, Sudhir Varma garu, thank you for making your presence felt. It means a lot to our team. Idi maa motta modati press meet kabatti, I have to express my gratitude to a lot of people. Firstly, my family, my lifelines, my pillar of strength, almost oka 7-8 samvatsaral nunchi అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉన్నాయి. ఒక్కరోజు కూడా ఒక మాట అనకుండా సపోర్ట్ చేస్తూ వచ్చారు. కాంత్ సార్ ఈజ్ అ వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్, వండర్ఫుల్ టీచర్, వండర్ఫుల్ గైడ్. సో ఎవ్రీ డే వాజ్ అ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ విత్ యూ, థ్యాంక్ యూ. రియాజ్ గారు, సార్ మీరు లేకుండా నేను ఇక్కడ నుంచొని మాట్లాడేవాడినే కాదేమో. యూ మేడ్ మై డ్రీమ్ కమ్ ట్రూ సార్, థ్యాంక్ యూ సార్. సురేష్ అన్న, నేను ఒక మంచి నటుడు అవ్వాలని అనుకునే వాళ్ళలో మీరు టాప్లో ఉంటారన్న. శేఖర్ గారు,
మీరు కంపోజ్ చేసిన ట్యూన్స్ కానీ, వనమాలి గారు, భాస్కర భట్ల గారు, శ్రీమణి గారు రాసిన లిరిక్స్ కానీ, ఐ థింక్ ఇట్ విల్ క్రియేట్ మ్యాజిక్ ఆన్ స్క్రీన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నరేష్ గారు, మీ గురించి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు పెళ్లి పిలుతు సార్, పెళ్లి, మీ పెళ్లి సినిమా, మీ పెళ్లి అక్కడే ఆగిపోయారు అందరూ. ఈ మధ్య నేను ఒక 7-8 ఇయర్స్ తెలుగు సినిమా చేయలేదు. దర్ లాట్ ఆఫ్ రీజన్స్ ఫర్ దాట్. దానికి ముందు మీడియా వాళ్ళ అందరూ నాకు పరిచయం, ఆల్ నోన్ ఫేస్గా ఉంటారు. బట్ ఈరోజు చూస్తే చాలా కొత్త ఛానల్స్, కొత్త ప్రెస్ వాళ్ళు వచ్చారు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నమస్తే, నేను నా పేరు పృథ్వీరాజ్ అండి. పెళ్ళిలో ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండ్ if you notice the producer guy and two directors, they are speaking like as if this is their cinema and they're it's not just a speech, heart nunchi mee speech undi. So I think it's the love for the director and the producers that you have. So thank you so much for your lovely speech. Okay, ippudu first I must thank Suresh garu and Riyaz garu, because they are the pillars andi. Wonderful producer andi Riyaz garu. All the best to the movie Parichayam. I hope it will be a hit. Wow, super hit. Okay. Thank you. First of all, Anna, konchu thondar finish chestanu. Nee gurinchi na vari anta. First, mukhyanga media vallandarki chaala thanks andi. Endukante entha sepu wait chesaru ikkada. Chaala mandi maatladukuntunnaru enakala. Endukante andu chaala speeches istunnarani. But nenu nammedi enante, annitikanna mukhyanga balam undedi kalam kandi. Aa kalam mee chethilo undi. ఎవరినైనా సరే పైకి లేపవచ్చు, ఎవరినైనా సరే కింద పడేసి తొక్కేవచ్చు అనమాట. అలాంటి పవర్ మీకు ఉంది. మా పరిచయాన్ని మీరు పైకి లేపుతారో లేకపోతే కింద తొక్కేస్తారో అంతా మీ చేతిలో ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ కమింగ్ టు పరిచయం, ఈ పరిచయం కథ రాస్తున్నప్పుడు చాలా లవ్ స్టోరీలు ఉన్నాయి, చాలా లవ్ వచ్చింది. ఒక క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను, వాట్ ఈజ్ లవ్, ప్రేమ అంటే ఏంట్రా నా ఫ్రెండ్స్ని అడిగాను. ఒకడు వచ్చి ప్రేమ అంటే ఏంటంటే నథింగ్ మామ సొల్లు అని అన్నాడు. ఇంకొకటి అడిగా టైం వేస్ట్, టైం పాస్. ఇంకొకటి అడిగితే సెక్స్ అన్నాడు. ఒక అమ్మాయిని అడిగాను, అమ్మాయి సెక్యూరిటీ అనింది. ఏంటంటే డబ్బు నుండి చూస్తాను, నా రెస్ట్ ఆఫ్ లైఫ్ నాకు సెక్యూరిటీ ఇస్తాడన్నాడు. కానీ అప్పుడు కరెక్ట్గా ప్రేమ అంటే ఏంటో చెప్పలేకపోతున్నాడండి. నేను ఇంకొక మాట అడిగా, సార్ ఈ ప్రపంచంలో మనం ప్రతి ఒక్కరూ మనల్ని మనం ఎక్కువగా ప్రేమించుకుంటాం, మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించుకుంటాం, మన ప్రాణానికన్నా దేన్ని ఎక్కువగా ప్రేమించలేం. ఇలాగా దిస్ ఈజ్ జస్ట్ శాంపిల్ అండి. నేను చెప్పడం ఏంటంటే ఈ సాంగ్ ఏ శాంపిల్ మాత్రమే, 100% చాలా ఉంది. ఇంకా మీకు స్లోగా ఒక్కొక్క సాంగ్ని చూపిస్తూ నా పరిచయాన్ని మీకు పరిచయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.